ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో నిన్న సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ పుప్పాలగూడ శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ నేడు కోర్టులో హాజరుపరచనుంది. మరో 4 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. నిన్నటి సోదాల్లో 4 బ్యాంక్ లాకర్లు గుర్తించిన ఏసీబీ వాటిని నేడు ఓపెన్ చేయనున్నట్టుగా సమాచారం. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. 84 లక్షలకు పైగా నగదు, 5 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. భారీగా స్థిరాచరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి. 90 ఎకరాల భూమి, ఇళ్ళు, 60 ఖరీదైన చేతి గడియారాలు, 100 మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్టాప్స్, 4 కార్లు అధీనంలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మొత్తంగా 500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు చెప్పండి, ఇవాళ కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా చూస్తున్నాం. సో లాకర్స్, బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారనేది అప్డేట్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, నిన్న ఉదయం నుంచి కూడా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ నుంచి శివరామకృష్ణ నివాసంలో సోదాలు సాగుతున్నాయి. ప్రస్తుతం అతడు మెట్రో రైల్ ప్లానింగ్ తో పాటు రేరాలో కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాడు. గతంలో హెచ్ఎండిఏ లో పనిచేస్తున్న నేపథ్యంలో కూడా 1000 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ నిన్న ఉదయం నుంచి సోదాలు చేస్తుంది. మొత్తం 20 చోట్ల సోదాల నేపథ్యంలో కూడా భారీగా ఆస్తులు 100 కోట్లకు పైగా గుర్తించింది. దాదాపు వాటి బహిరంగ మార్కెట్ లో 1000 కోట్ల వరకు కూడా ఈ ఆస్తులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం శివబాలకృష్ణని ఏసీబీ అదుపులో తీసుకుని బంజారా హిల్స్ హెడ్ ఆఫీస్ కు తరలించి కూడా విచారిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో బ్యాంకు తీసుకెళ్లి కూడా 4 లాకర్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సంబంధించి 4 లాకర్లు ఏముందనేది కూడా తేలబోతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున 100 ఎకరాల భూములు హైదరాబాద్ శివార్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో ఇండ్లు కూడా గుర్తించారు. ఇంకా ఎన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. లాకర్లలో దొరికే డాక్యుమెంట్ల ఆధారంగా కూడా మరిన్ని ఆస్తుల విలువ పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఏకకాలంలో 20 బృందాల సోదాల నేపథ్యంలో ఇంకా 4 చోట్ల కూడా కంటిన్యూ అవుతున్నాయి. 4 బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. మొత్తం ఆస్తుల వివరాలు వస్తున్నట్లయితే 40 లక్షల నుంచి 70 లక్షల నగదు పట్టుబడింది. 5 కోట్ల విలువైనటువంటి బంగారం, భారీగా స్థిరచర ఆస్తులు గుర్తించారు. 100 ఎకరాల భూములతో పాటు ఖరీదైనటువంటి 60 చేతి గడియారాలు గుర్తించారు. 100 మొబైల్ అయితే వాసు అయితే ఈ పర్మిషన్స్ ఇవ్వటంలోనే అవినీతికి పాల్పడ్డారా? అలా అయితే కనుక అవినీతికి పాల్పడిన వాళ్ళు అంటే నగదు చెల్లించి లేకపోతే లంచాలు ఇచ్చి పర్మిషన్స్ పొందినవారు, వాళ్ళ మీద కూడా ఏదైనా దృష్టి సారించే అవకాశం ఉందా అవినీతి నిరోధక శాఖ? చూడాలి, మొత్తానికి వచ్చినటువంటి ఫిర్యాదులు ఏంటి, ఎలాంటి ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయి, కేవలం అధికారులకే పరిమితం అవుతుందా, లంచాలు ఇచ్చిన వారు అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై కూడా చర్యలు తీసుకుంటుందా అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి. ఈ రోజు కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వారం రోజుల కస్టడీ కోరే యోచనలో ఉన్నారు. ఇది కస్టడీ కోరిన తర్వాత కూడా ఆధారాలు వరకు దొరికినటువంటి ఆధారాలతో పాటు బినామీ ఆస్తులతో పాటు కింది స్థాయి ఉద్యోగులు, ఇతని పైన ఉన్నటువంటి అధికారులు వాళ్ళ అర్థం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేసి ఇతని డబ్బులకు సంబంధించిన పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు ఈడీ కూడా లేఖ రాసే అవకాశం ఉంది. విదేశాల్లో ఏమైనా పెట్టుబడులు పెట్టా, కుటుంబ సభ్యులు ఎవరైనా విదేశాల్లో ఉన్న అంశానికి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా ఈడీకి ఐటీకి కూడా లేఖ రాసే యోచన ప్రస్తుతం ఏసీబీ ఉంది. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో గతంలో ఎవరైనా రాజకీయ నాయకులు కూడా సహకరించారా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే 1000 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి 111 జియో కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మొత్తం హైరేంజ్ బిల్డింగ్లకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా హెచ్ఎండిఏ పరిధిలో టౌన్ ప్లానింగ్లో కీలక పదవిలో ఉన్నటువంటి అధికారి కాబట్టి చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చాయి గత ప్రభుత్వ హయాంలో సంబంధించి. కాబట్టి వాటన్నిటికీ ఎక్కడైతే పర్మిషన్ లేకుండా ఎలాంటి ఎన్ఓసీ లేకుండా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు, కాబట్టి అక్కడ 100 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నాడు అన్నటువంటి ఆరోపణలు గుర్తిస్తా ఉన్నాయి. కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కావచ్చు, పర్మిషన్లకు కావచ్చు, మరొక రేరాకు సంబంధించి చాలా కీలకంగా ఉంటుంది. రేరాలో కూడా ఇతను పనిచేశాడు, హెచ్ఎండిఏలో పనిచేశాడు, రైల్వే ప్లానింగ్ సంబంధించి మెట్రో రైల్ ప్లానింగ్ కూడా ఉన్నారు కాబట్టి కొన్ని బిల్డింగ్ల అలైన్మెంట్స్ చేంజ్ చేయడం కావచ్చు, కొన్ని బిల్డింగ్ తప్పించి వేరొక బిల్డింగ్ పోయే విధంగా ప్లాన్ లో ఇలా భాగస్వామ్యం కావచ్చు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం పూర్తిస్థాయిలో కూడా నిఘా పెట్టింది. సిబి ఆనంద్ లాంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. ఆయన ఈ కేసును మానిటరింగ్ చేస్తున్న ఒక అడిషనల్ డైరెక్టర్ స్థాయిలో కూడా
దర్యాప్తు సాగుతా ఉంది. ఒక ఆషామాషి వ్యవహారంగా ప్రస్తుతం ప్రభుత్వం చూడడం లేదు. వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉంది. ఆ శాఖ మంత్రులు కావచ్చు, ఇది సంబంధించినటువంటి ఉన్నతాధికారుల హస్తం ఎవరుతుందన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతా ఉంది. అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ తర్వాత కస్టడీ తీసుకుంటే మరికొన్ని అరెస్టు కూడా జరిగే అవకాశం ఉంది. ఒక్కో అంతస్తుకు 4 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు, అలాగే నెలలో 70 నుంచి 80 దస్త్రాలకు ఈయన పర్మిషన్స్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం అంటుంది. అలాగే బినామీ చట్టం కూడా ఈయన మీద ప్రయోగిస్తారనేది కూడా వార్త వినిపిస్తోంది. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా కూడా ప్రస్తుతం ప్రధానంగా ఈ రోజు సాగుతున్నటువంటి ఏసీబీ సోదాలకు సంబంధించి 20 చోట్ల సోదాల్లో కూడా బంధువులు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ప్రత్యేకంగా ఇతని ఆస్తులను కాపాడని పెట్టినటువంటి బినామీల సంబంధించిన 4 చోట్ల సోదాలు సాగుతా ఉన్నాయి. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం ఏసీబీ కార్యాలయానికి చేయాల్సి ఉంది. పూర్తిగా సోదాలు ముగియలేదు. ఆ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఎవరిపైన డాక్యుమెంట్లు ఉన్నాయి, ఎవరెవరి బినామీలు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేసి ఆ బినామీ చట్టానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులైనా ప్రభుత్వ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఖచ్చితంగా ఈ కేసులో అక్యూజ్డ్ గా చేర్చేందుకు కోసం అధికారులు సన్నాహం అవుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎలాంటి అక్రమాలు అంటే కొన్ని 100 బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో చాలా సుదీర్ఘంగా 2018 నుంచి 23 వరకు కూడా హెచ్ఎండిఏలో పనిచేసిన నేపథ్యంలో కూడా చాలా కీలకమైన పదవుల్లో కూడా ఉన్నారు. కాబట్టి అతని పీరియడ్ లో జరిగినటువంటి పూర్తి అవినీతికి సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే ఆరా తీస్తా ఉన్నారు. మొత్తం కూడా తీగలాగితే దొంగ కదులుతుంది. పూర్తి స్థాయిలో కూడా కేవలం నిన్న 20 కోట్లు 30 కోట్ల వరకే ఆస్తులు అంటున్నారు. కానీ అది చూస్తా ఉంటే ఇప్పుడు డాక్యుమెంట్ వాల్యూ 100 కోట్లు అంటే బహిరంగ మార్కెట్ లో దాదాపు 1000 కోట్ల మేరకు కూడా ఈ ఆస్తుల చిట్ట పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తు ముగిసిన తర్వాత ఏసీబీ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది. రిమాండ్ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ లో ఉంచబోయే అంశాలు చాలా కీలకంగా మారబోతా ఉన్నాయి. ఇంకెవరెవరి అర్థం ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయని మాత్రం మరి కాసేపట్లో తేలను.